హలో ఫ్రెండ్స్, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దుండిగల్లో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ మరియు రెరా అప్రూవల్ కలిగిన మంచి ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పేరు ప్రజ్వల బై రవిరామ వెల్త్ ఇన్ఫ్రా. ముందుగా ప్రాజెక్టు వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్టు మొత్తం 11 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంది. ఇక్కడ వచ్చే టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 131. ఇక్కడ ప్లాట్ సైజెస్ 167 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అయ్యి 267 స్క్వేర్ యార్డ్స్ దాకా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ మరియు రెరా అప్రూవ్డ్. స్క్రీన్ మీద మీరు హెచ్ఎండిఏ ఎల్పీ నెంబర్ మరియు రెరా అప్రూవల్ నెంబర్ చూడొచ్చు. సో ఇప్పుడు ప్రాజెక్టు హైలైట్స్ చూస్తే, గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ని నిర్మించారు. ఇక్కడ ఉన్న రోడ్స్ అన్ని సిసి రోడ్స్. ఈ రోడ్స్ విడ్త్ 30 ఫీట్ ఉంటాయి. 24/7 సెక్యూరిటీ విత్ సీసీటీవీ కెమెరా ప్రొవిజన్ ఉంది. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ని ప్రొవైడ్ చేసి ఈచ్ ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ని ప్రొవైడ్ చేశారు. వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ని ఏర్పాటు చేశారు. ఎంటైర్ ప్రాజెక్ట్ కి ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేసి బ్యూటిఫుల్ స్ట్రీట్ లైట్స్ ని ఏర్పాటు చేశారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చేశారు. రోడ్డుకి ఇరువైపులా ప్రాపర్ ఫుట్ పాత్స్ ని ఏర్పాటు చేశారు. ఎంటైర్ ప్రాజెక్ట్ 100% వాస్తు ప్రకారం ఉంటుంది. డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం అండర్ గ్రౌండ్ ఉండి ఎస్టీపీని ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ కోసం సెపరేట్ ప్లే ఏరియా ఉంది. అలానే ఓపెన్ పార్క్స్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రాజెక్టు లో కస్టమర్ చాయిస్ ని బేస్ చేసుకుని విల్లాస్ మరియు ఇండిపెండెంట్ హౌసెస్ ను కూడా రవిరామ వెల్త్ ఇన్ఫ్రా కంపెనీ నిర్మించి ఇస్తుంది. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ప్లాట్స్ ని సేల్ చేస్తున్న ప్రైస్ 34,450 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది ప్రజ్వల ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉన్నది అనేది అర్థం కావడానికి ఒకసారి జూమ్అవుట్ చేసి చూద్దాము. సో ఇక్కడ మీరు చూస్తున్న లైన్ ఔటర్ రింగ్ రోడ్. ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఇక్కడ ఉన్నది ఎగ్జిట్ నెంబర్ 5. దీనిని దుండిగల్ ఎగ్జిట్ అని అంటారు. ఈ ఎగ్జిట్ 5 నుంచి మనం ఇటువైపు వెళ్తే గండిమైసమ్మ వైపు వెళ్తాము, అదే ఇటువైపు వెళ్తే దుండిగల్ వైపు వెళ్తాము. ఈ దుండిగల్ ఏరియాలోనే 400 ఏకర్స్ లో ఎలక్ట్రానిక్ పార్క్ రాబోతుంది. ఈ ఎలక్ట్రానిక్ పార్క్ లో బెంగళూరుకు చెందిన రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ, అనుబంధ సంస్థ అయిన ఎలెస్ట్ కంపెనీ, దేశంలోనే అతిపెద్దదైన ఎమోలైట్ తయారీ పరిశ్రమను ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. ఈ కంపెనీ ఇక్కడ సుమారుగా 24,000 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నది. ఈ పెట్టుబడి ద్వారా సుమారుగా 5,000 మందికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ వస్తుంది. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ Fortune 500 కంపెనీస్ లో ఒకటి. సో ఈ ఎగ్జిట్ 5 దాటిన తర్వాత జస్ట్ 2 మినిట్స్ డ్రైవ్ చేసి ఇక్కడ నుంచి రైట్ సైడ్ కు తిరిగితే గాగిల్లాపూర్ విలేజ్ వస్తుంది. ఈ గాగిల్లాపూర్ విలేజ్ లో ఈ లొకేషన్ లో ప్రజ్వల ప్రాజెక్టు ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ వైట్ కలర్ లైన్ ప్రస్తుతానికి 30 ఫీట్ రోడ్. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ రోడ్డు 100 ఫీట్ రోడ్డు కాబోతుంది. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ కి చుట్టుపక్కల ఆల్రెడీ బాగా డెవలప్ అయి ఉంది. అలానే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే విహాన్ బై సిద్ధార్థ డెవలపర్స్ అని విల్లాస్ ప్రాజెక్ట్ ఉంది. మన సైట్ లోంచి ఈ ప్రాజెక్ట్ కనబడుతుంది. దీనికి పక్కనే ఏపీఆర్ ప్రివిన్స్ హైనోరా ప్రాజెక్ట్ ఉంది. ఇది కూడా విల్లాస్ ప్రాజెక్ట్. ఇప్పుడు మీరు చూస్తున్నవే ఏపీఆర్ ప్రివిన్స్ హైనోరా మరియు విహాన్ బై సిద్ధార్థ డెవలపర్స్ ప్రాజెక్ట్స్. ఈ రెండు విల్లా ప్రాజెక్ట్సే కాకుండా మన వెంచర్ కి చాలా దగ్గరలో ఈ లొకేషన్ లో 14 ఏకర్స్ లో కొత్తగా ఒక విల్లా కమ్యూనిటీ రాబోతుంది. అలానే ఇంకొంచెం లాంగ్ లో చూస్తే ఈ లొకేషన్ లో అపర్ణ వాళ్ళది అపర్ణ దాత్రి అనే ప్రాజెక్టు ఉంది. ఇక్కడ దుండిగల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఉంటుంది. అలానే ఇక్కడ మీరు చూస్తున్న రోడ్డు నేషనల్ హైవే 765D. సో ఇంకా మనం ఓఆర్ఆర్ వైపు చూస్తే ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5. ఈ ఎగ్జిట్ 5 కి దగ్గరలోనే ఈ లొకేషన్ లో సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమం ఉంటుంది. అలానే ఈ ఎగ్జిట్ 5 నుంచి మనం రైట్ సైడ్ వెళ్తే ఇటువైపు ఎగ్జిట్ 6, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ ఎగ్జిట్ 4A ఉంటుంది. ఈ ఎగ్జిట్ 4A మల్లంపేట దగ్గర రవిరామ వెల్త్ ఇన్ఫ్రా కంపెనీ వాళ్ళకి రెడీ టు మూవ్ ఇన్ 2BHK మరియు 3BHK గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ లగ్జరీ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్స్ గురించి కూడా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా అంతా ఇది బాచ్పల్లి, ఇది బోరంపేట్. అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ప్రగతి నగర్ ఏరియా, ఇది మియాపూర్. ఈ రైట్ సైడ్ ఉన్న ఏరియా ఇది కండ్లకోయ, ఇక్కడ కొంపల్లి ఉంటాయి. సుమారుగా ఈ లొకేషన్ లో గుండ్ల పోచంపల్లి ఏరియా ఉంటుంది. ఈ ఎగ్జిట్ 6 దగ్గర ఈ లొకేషన్ లో కండ్లకోయ ఐటీ హబ్ రాబోతుంది. ఈ కండ్లకోయ దగ్గర ఉన్న గేట్వే ఐటీ పార్క్ సుమారుగా 8 ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి మన ప్రజ్వల ప్రాజెక్ట్ దగ్గరికి 14 కిమీ డిస్టెన్స్ ఉంటుంది.
సో ఎగ్జిట్ 5 కి ఇటువైపు ఉన్న ఏరియా అంతా చాలా బాగా డెవలప్ అయింది. ఇక్కడ చాలా మంచి కాలేజెస్, స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ వచ్చాయి. అవి బోరంపేట దగ్గర ఈ ఏరియాలో ద క్రీక్ ప్లానెట్ స్కూల్, దాని పక్కనే లారస్ ద యూనివర్సల్ స్కూల్, అలానే ఇక్కడ శ్రీ వేద యూనివర్స్ ద స్కూల్ ఉన్నాయి. ఇంకా గండిమైసమ్మ దగ్గర రైట్ సైడ్ చూస్తే ఇక్కడ మహీంద్రా యూనివర్సిటీ ఉంది. ఈ మహీంద్రా యూనివర్సిటీకి పక్కనే ఇక్కడ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అలానే ఈ లొకేషన్ లో డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నాయి. ఇక్కడ మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది. ఈ మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాటి ఇంకా కొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో ఉషా ముళ్ళపూడి కార్డియాక్ సెంటర్ ఉంటుంది. అలానే మనవెంచర్కి చాలా దగ్గరలో ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్, అలానే ఇక్కడ అరుంధతి మెడికల్ సైన్సెస్ కాలేజ్, ఇక్కడ హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ ఉన్నాయి. ఇలా ప్రజ్వల ప్రాజెక్టుకి దగ్గరలో చాలా మంచి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఇవి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వివరాలు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.